మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ గారి మృతికి మా హృదయపూర్వక అయినటువంటి శోకతప్త హృదయంతో ఆయనకి సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఆయన అభిమానులకు మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. గడిచిన రెండు రోజుల్లో కూడా ఒక పక్క మనిషి చనిపోయి ఇంకా 48 గంటలు గడవక ముందే ఆ మనిషి యొక్క చావును కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనేటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు మరియు టీడీపీ పార్టీ వారు చేస్తున్నటువంటి వికృత చేష్టలు చూసి చలించిపోయి ఈరోజు మాట్లాడటానికి మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మన పెద్దలు చెప్పిన సామెత ఉంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టొస్తుందట. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేని అభాండాలు మా ప్రభుత్వం మీద, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద ఒక బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం నిజంగా చాలా హేయనీయం, దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారి చరిత్రను చూస్తే ఆది నుండి కూడా మనిషి బతుకున్నప్పుడు అన్నం పెట్టరు కానీ మనిషి చచ్చాక పిండం పెట్టే రకం చంద్రబాబు నాయుడు గారు, మనిషి బతుకున్న దయించి చచ్చాక ఫోటోకి దండేసే రకం చంద్రబాబు నాయుడు గారు, మనిషి బతుకున్నప్పుడు హీనాది హీనంగా ఆయన్ని చూసి చచ్చాక మాత్రం ఆయన దేవుడంటూ పొగిడేటువంటి వికృతి బుద్ధి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారు. నిజంగా కోడెల మృతికి ఎవరు కారణం అంటే అసలు కోడెల మృతి పట్ల అనుమానాస్పద మృతి అని అక్కడెక్కడో తెలంగాణలో జరిగింది, పక్క రాష్ట్రం అక్కడ ఒక సిట్టి నేయడం జరిగింది, ఒక ఏసీపీ అండర్లో దాని విచారణ జరుగుతూ ఉంది. మీరు నిజంగా చిత్తశుద్ధి కలిగిన పార్టీ అయితే, మీకు నిజంగా కోడెల శివప్రసాద్ గారి మీద అభిమానం ఉంటే చిత్తశుద్ధితో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుకోండి. దోషులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలని అడగండి, విచారణ వేగవంతం చేయమని అడగండి, తప్ప అది మానేసి వంకలేన మా డొక్క కట్టేసింది అన్నట్టు మీరు మా పార్టీ మీద బురజలతో ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం అంటే కోడెల మృతి పైన కూడా గతంలో ఎన్టీ రామారావు గారిని చంపేసి ఆయన మృతి మీద ఆయన సీఎం కుర్చీకి పునాదులు వేసుకున్నటువంటి చరిత్ర చంద్రబాబుది. అలాగే హరికృష్ణ గారు చనిపోతే ఆయన సమాధి దగ్గర పొత్తుల కోసం పునాది వేసే ప్రయత్నం చేసిన దిక్కుమాలినటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు మళ్ళీ కోడెల మృతి చనిపోతే కోడెల గారు ఆయన మృతి మీద మళ్ళీ నీ పార్టీకి పునాదులు వేసుకుని పునర్జీవం తెచ్చుకోవడానికి, మైలేజీ పెంచుకోవడానికి శవరాజకీయాలు చేసేటటువంటి నీచమైనటువంటి బుద్ధి టీడీపీ వారిది. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం. నిజంగా కోడెల శివప్రసాద్ రావు గారి మృతి మీద ఆయన చనిపోవడానికి ముందు 24 నిమిషాల పాటు ఒక వ్యక్తితో ఆయన ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన 24 నిమిషాల పాటు ఆయన బాధను ఎవరితో చెప్పుకున్నాడు? ఈరోజు ఆయన సెల్ ఫోన్ ఎందుకు కనబడట్లేదు? మీరు అంబులెన్స్ 108కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మీ అడ్రస్ వివరాలు అడిగినప్పుడు మీరు ఎందుకు ఫోన్ లైన్ కట్ చేశారు? పోలీసులు మీ ఇంటికి విచారణకు వస్తే ఇంటికి తాళాలు ఎందుకు వేశారు? గోడ దూకి పోలీసులు కోడెల శివప్రసాద్ రావు గారి ఇంట్లోకి వెళ్ళి విచారణ చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మీకు నిజంగా భయం లేకపోతే, మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఇంటి తాళాలు తెచ్చి పోలీసులు లోపల పిలిచి మీరు విచారణకి పోలీసులతో సహకరించాల్సింది పోయి ఇంటికి తాళాలు ఎందుకు బిగించారు? సెల్ ఫోన్ ఎందుకు మాయం చేశారు? కోడెల శివప్రసాద్ రావు గారు కొడుకు ఎందుకు కనబడకుండా పోయాడు? తండ్రికి 23వ తారీఖు ఆగస్టు 23వ తారీఖు తండ్రికి గుడ్డపోటు వస్తే కొడుకు విదేశాలకు వెళ్తాడండి, ఏ కొడుకైనా చేస్తాడండి. తండ్రి పట్టుమని 1 వారం రోజులు అవ్వలేదు, 15 రోజులు అవ్వలేదు, కొడుకు గుండెపోటుతోన్నటువంటి అంత తండ్రిని, మహానాయకుడిని మీరు పొగిడే వ్యక్తిని హాస్పిటల్లో వదిలేసి విదేశాలకు పోతావా? నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిజంగా ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాం కోడెల గారి గురించి. మొదటేమో పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అన్నారు, తర్వాత ఏమో గుండెపోటు అన్నారు. పక్కన ఉన్నటువంటి ఎవరైనా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్తారా? నిజంగా గుండెపోటు వచ్చినటువంటి వ్యక్తిని మీ బస్సు తారకం హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? అపోలోకి ఎందుకు తీసుకెళ్లేదు? నిమ్స్కి ఎందుకు తీసుకెళ్లేదు? ఈ విధంగా చూస్తూ ఉంటే మీరు ఒక పగద్బందీ ప్లాన్తో, ఒక వ్యూహ రచనతో కోడెల శివప్రసాద్ రావు గారిని రాజకీయ హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ నాయకులు. దీన్ని ఒప్పుకోండి, ఎప్పుడైనా ఖచ్చితంగా విచారణ అన్ని విషయాలు బయటపడతాయి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రాయండి ప్రభుత్వానికి లేక సిబిఐ విచారణ చేయించమని. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో సిబిఐ వద్దు రాకూడదు అన్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఏదో మొసక నీరు కారుస్తూ ఉన్నాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాయని కేంద్ర ప్రభుత్వానికో లేక రాయని తెలంగాణ ప్రభుత్వానికో లేక అయితే రాయని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికో లేక సిబిఐ విచారణ వేయండి అని వేస్తే అప్పుడు తీగ లాగితే డొక్క అంతా కదిలినట్టు మొత్తం అందరూ కూడా బయటకు వస్తారు. ఏం మాట్లాడతారండి? కోడెల శివప్రసాద్ గారు పాప ఆయనంత దీశాలి నాయకుడు. ఆయన ఈరోజు ఆయన శారీరకంగా ఆయన చనిపోయాడు ఒకసారి ఆత్మహత్య చేసుకుని, ఈరోజు మీరు మానసికంగా చనిపోయిన వ్యక్తులు కూడా 1000 సార్లు మీరు చెప్తున్నారు.
ఆయన ఏదో బెంబేలు ఎక్కిపోతాడట, భయపడిపోయాడట, ఒత్తిళ్లకు లోనైపోయారట. ఏమి చరిత్ర ఎవరో తెలియదు. ఆయన సొంత హాస్పిటల్లో బాంబులు పేలి ఎంతో వందల మంది చనిపోయినప్పుడే కోడెల శివప్రసాదరావు గారు ఏమీ అవ్వలా. ఇంటిలో బాంబులు పేలి తండ్రి చనిపోయినప్పుడే కోడెల శివప్రసాదరావు గారు ఏమీ అవ్వలేదు. రెండుసార్లు ఓడిపోయినప్పుడే కోడెల శివప్రసాదరావు గారు ఏమీ అవ్వలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు ఏదో స్థానిక నేతలు లేదా ప్రజలు పెట్టినటువంటి కేసులు కట్ట భయపడిపోయి ఒత్తిళ్లకు లోనైపోయి చనిపోయారని చెప్పి ఎవరి మీద వృత్తాలనే ప్రయత్నం. విజయసాయిరెడ్డి గారు ట్వీట్ల వల్ల చనిపోయాడని మాట్లాడతాడు వరలరామయ్య గారు. ఆయన చనిపోయిన విజయసాయిరెడ్డి గారు ట్వీట్ల వల్ల కాదు, టీవీ నైన్ అనేటువంటి ఒక ఛానల్లో నువ్వు ఇచ్చావే దిక్కుమాలిన ఇంటర్వ్యూ తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుంటారా, ఇటువంటి వ్యక్తులు పార్టీకి భారం, ఇటువంటి వ్యక్తుల వల్ల పార్టీ పరువు పోతుంది, ఇటువంటి వ్యక్తులు పార్టీకి అనవసరం నువ్వు మాట్లాడిన మాటలకు ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు మానసికంగా చచ్చిపోయారయ్యా. ఈరోజు మీడియా ముందుకు వచ్చి నువ్వా మాట్లాడతావు విజయసాయిరెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అలాగే అనురాధ ఆ పార్టీ నాయకుడు లావుడు మాట్లాడుతుంది, 50,000 60,000 చేయింది ఫర్నిచరు, దీనికోసం నిబంధనలు పెడతారా అని. 50,000 60,000 చేయని అనేటువంటి ఫర్నిచర్ కదా, లేదా 100,000 రూపాయలు చేయని ఫర్నిచర్ కదా మీ దృష్టిలో. మరి అటువంటి ఫర్నిచర్కి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారండి? ఒక్కసారి ఆలోచిస్తే 100,000 రూపాయలు ఖరీదు కానటువంటి ఫర్నిచర్ కోసం, ఆ గొడవల కోసం ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకు ఈరోజు చేసుకున్నారు అంటే, మీరు కోడెల శివప్రసాదరావు గారిని ఒంటరిని చేశారు. ఈరోజు మీరు వచ్చేవో లేఖలాయన రాశాను అంటున్నారే, ఏ ఈ రోజు మాట్లాడుతున్న నోరు ఆ రోజు ఎందుకు లేవలేదు? ఆ రోజు స్థానిక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అన్ని కేసులు పెడితే ఆ రోజు మీరు ఎందుకు తెచ్చి కాగితాలు చూపించలేదు? అంటే మీరు కాదా ఆయన ఒంటరిని చేసింది, మీరు మీ పార్టీ ఆయన ఒంటరిని చేసి గ్రూప్ రాజకీయాలు కట్టి రాయపాటి సాంబశివరావు గారి కుమారుడికి అక్కడ అసెంబ్లీ పక్కాలు అప్పచెప్పాలనేటువంటి మీ నీచ బుద్ధితో కోడెలకు ఆయన ఒంటరిని చేసి మీరు ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారని గ్రహించినటువంటి కోడెల శివప్రసాద్ గారు ఇక వేరే దిక్కు లేక, ఎవరితో చెప్పుకోలేక, మనోవేద లోనే పడి ఈరోజు మీ వల్ల, మీ చర్యల వల్లే కోడెల శివప్రసాదరావు గారు చనిపోయారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయ హత్య, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ చేసినటువంటి రాజకీయ హత్య తప్ప ఇందులో మరి ఇంకొకటి కాదు. తర్వాత ఇంకా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏవేవో మాటలు, ఆయన ఆస్తిపాస్తుల గురించి. ఈ సందర్భంగా మరొకసారి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు 100,000 కోట్లని కానీ 43,000 కోట్లని కానీ మాట్లాడితే మర్యాదలు తక్కువ. హెచ్చరిస్తా ఉన్నాం టీడీపీ వాళ్ళకి, ఏ మీరు మనుషులా, అన్నం తింటున్నారా, కడుపుకి ఇంకేమన్నా తింటున్నారా? ఆయన పట్టుకున్నటువంటి కేసులు పెట్టినటువంటి సిబిఐ ఆఫీసర్, ఇక్కడ విశాఖపట్నం ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి మీ పార్ట్నర్ టీడీపీ పార్టీ నుండి ఇక్కడ పోటీ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్, ఆయన స్వయంగా చెప్పాడు 1,500 కోట్ల ఆరోపణలు మాత్రమే అని. మీరు కళ్ళు ఉన్నాయా, బుద్ధి ఇంగిత జ్ఞానం ఏమైనా ఉన్నాదా, పోయిందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే ఇవో మీరు మాట్లాడేటువంటి మాటలు కోడెల శివప్రసాదరావు గారి గురించి కానీ, అదేవిధంగా ఆయన కొడుకు కుమార్తె గురించి ఎవరైనా ఏమన్నా అంటే అయ్యో పాపం ఇంకా మమ్మల్ని వదిలేయండి. వదిలేయడం ఏంటండి, 5 కోట్ల రూపాయలు అసెంబ్లీ ఫర్నిచరు ఎక్కడ దొరికింది? అది అసెంబ్లీ లాబీలో దొరికిందా, లేదంటే స్పీకర్ పేషీలో దొరికిందా? అసెంబ్లీ ఫర్నిచరు రోడ్డు మీద ఉన్న షోరూముల్లో దొరికితే దొంగలు కాక మీరేం దొరలా. మీ మీద స్థానికులు కేసులు పెడితే అది తప్ప. కోడెల శివప్రసాదరావు గారు గతంలో ఇటువంటి ఉండే వ్యక్తి కాదు. ఆయన ఉన్నటువంటి పవర్ అంతటినీ కూడా కోడెల శివరాం కానీ ఆయన కుమార్తె కానీ పూర్తిగా దుర్వినియోగం చేసి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడితే దాని మీద మేమే ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఎవరూ కేసులు పెట్టలేదు. పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కేసులు పెట్టింది ఎవరు అంటే అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు, వీళ్ళ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు. ఇదే విశాఖపట్నం మర్చిపోదు 2014 తొలుత వాళ్ళ గవర్నమెంట్ వచ్చి వచ్చినట్టునే వాళ్ళ కోడలు కూడా ఓ కేసు పెట్టింది దీని మీద. ఎంత ఏడ్చింది ఆ కోడలు, ఏ నీ కూతురు ఏడుపుకు ఏడుప, నీ కోడలు ఏడుపులు ఏడుపులు కాదా? ఇలాగ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ఇబ్బందుల్లో అనేక మంది శోక సంద్రంలో ఉన్నారు. మీ మీద ఈరోజు అవన్నీ వస్తూ ఉంటే దాన్ని ప్రభుత్వం మీద ఆపాదించడం చాలా తప్పు. ఎక్కడైనా మీరు మారండి, సిబిఐ విచారణకి అంగీకరించండి, లేదో కోరండి, అంతే తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పననో లేదా విజయసాయిరెడ్డి గారి ట్వీట్ల వలనో మీరు ఇలాంటి అవాక్కులు చవాకులు పేలితే దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా అనురాధ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఈ కర్మట మా ప్రభుత్వం రావడం, కర్మ మాది కాదు, మీ కర్మ కాలిపోయి మీరు అలా తగలబడ్డారు 23 సీట్లకి. నోర్లు మాకు ఉన్నాయి, మేము ఏదైనా మాట్లాడగలం. మంత్రుల్ని, విజయసాయిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అనేటువంటి ఏకవచనంతో మాట్లాడితే, అమ్మా అనురాధ గారు మాకు సంస్కారం ఉంది, అందుకే అనురాధ గారు అని సంబోధిస్తున్నాం, మా మంచితనాన్ని మా చేతగానితనంగా తీసుకోవద్దు, దయచేసి మర్యాద ఇచ్చి పుచ్చుకునే విధంగా రాజకీయ విమర్శలు ఉండాలి తప్ప మరొకటి కాదు. ముమ్మాటికి మేము చెప్తా ఉన్నాం, కోడెల శివప్రసాద్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప మా వ్యక్తిగతమైనటువంటి ప్రత్యర్థి కాదు. ఆఖరిగా 23 ఆగస్టున కోడెల శివప్రసాదరావు గారు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినా అన్నారు, అది గుండెపోటు కాదు.
Asalu CBI vichar, August 23 nundi jaragalan cheppe demand chestunnam. Meer aa roju Kodala Sivaprasad Rao garu champalani meer prayatnincharu. Kani daiva dushta satva ayana bayatpaddadu. Bayatpadte dani kuda gundipotani chitrikarincharu. Nijanga anta pedda nayakude, meeku ishtamaina nayakude. Chandrababu Naidu garu Hyderabad nundi ambulance lo kuda vachesinatundi nuvvu, nee koduku ayana hospital lo unde elli paramarshinchalekapoyarayya. అక్కడికి 50 మీటర్ల దూరం మీ రాష్ట్ర పార్టీ కార్యాలయం 4 సార్లు వచ్చేళ్ళు. ఏమెందుకు ఈ కోడెల సుప్రసాద రావు గారిని ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? నీకేం తుర్పుతుంది అంటే చచ్చాక వెళ్ళి పరా చూద్దామని చెప్పి చూసావా చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి ఎప్పటికైనా మీ ఒట్టి మాటలు కట్టబెట్టండి. ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కూడా బుర్ర చల్లేనటువంటి ఆలోచనలు ఎక్కడైనా మానుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకి డిమాండ్ చేయండి, లెటర్లు రాయండి అని చెప్పి ఈ సందర్భంగా టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.